హాయ్ అండి, ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించిన శిశు వికాసం మరియు పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్ 2018 ప్రీవియస్ పేపర్ అండి. ఒకసారి చూడండి, క్రింది వాటిలో వైఖరులు ఏర్పడడానికి ఆధారం కానిది: అనుభవాలను సమైక్యపరచడం, అనుభవాలను భేదపరచడం, ఆకస్మిక సంఘటనలు, అందుబాటులో ఉన్న వైఖరులను తిరస్కరించడం. ఆన్సర్ అందుబాటులో ఉన్న వైఖరులను తిరస్కరించడం. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం చొరవ వర్సెస్ అపరాధం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఈ వయస్సు పిల్లల్లో ఉంటుంది: 1.5 నుండి 3 సంవత్సరాలు, 6 నుండి 12 సంవత్సరాలు, 3 నుండి 6 సంవత్సరాలు, 12 నుండి 20 సంవత్సరాలు. చొరవ అపరాధం అనేది 3 నుండి 6 సంవత్సరాల వయస్సు పిల్లల్లో ఉంటుంది. నెక్స్ట్, విద్యార్థి అభ్యసనపై ప్రభావం చూపే సాంఘిక కారకం కానిది: విద్యార్థి యొక్క ఆత్మనిగ్రహం, విద్యార్థికి కలిగే ఒత్తిడి, విద్యార్థి యొక్క సాంఘిక పరిపక్వత, విద్యార్థి యొక్క అనువంశికత. సో విద్యార్థి యొక్క అనువంశికత. నెక్స్ట్, సాంఘిక నేర్పరులుగా పిలువబడే వారు: వ్యక్తాంతర ప్రజ్ఞ కలవారు, ప్రకృతి సంబంధ ప్రజ్ఞ కలవారు, శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ కలవారు, వ్యక్తాంతర్గత ప్రజ్ఞ కలవారు. సో సాంఘిక నేర్పరులు వ్యక్త్యంతర ప్రజ్ఞ కలవారు. నెక్స్ట్, శారీరక శిక్ష పరంగా నైతికత అంచనా వేయబడు కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి: పూర్వ సంప్రదాయ నైతికత, ఉత్తర సంప్రదాయ నైతికత, సంప్రదాయ నైతికత, సహజ సంప్రదాయ నైతికత. సో పూర్వ సంప్రదాయ నైతికత. దృష్టిలోపం ఉన్నప్పటికీ హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా పేరు సంపాదించడంలోని రక్షక తంత్రం: తాదాత్మీకరణం, విస్థాపనం, పరిహారం, ప్రతిగమనం. పరిహారం. గోల్మన్ ప్రకారం విశ్వసనీయత, అనుకూలనీయత, నవకల్పన నైపుణ్యాలు ఉద్వేగ ప్రజ్ఞలోని క్రింది విశేషకానికి చెందిన: స్వీయ అవగాహన, స్వీయ ప్రేరణ, స్వీయ నియంత్రణ, సహానుభూతి. స్వీయ నియంత్రణ. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఎత్తైన స్థలాలు, భవనాలు అంటే ఉన్న భయం ఈ రకమైన భీతికి చెందినది: ఉన్నత స్థల భీతి, ఏకాంత భీతి, సంవృత భీతి, రుధిర భీతి. ఉన్నత స్థల భీతి. వస్తునిష్టత అధికంగా ఉండే పద్ధతి: అంతఃపరిశీలన, ప్రయోగాత్మక పరిశీలన, పరిపృచ్ఛ. సో ప్రయోగాత్మక. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో పరతంత్ర చరం: విద్యార్థుల సాధన, స్మృతి, ఆరోగ్యం, ఇంటి పని. విద్యార్థుల సాధన అనేది ఆన్సర్. నెక్స్ట్, శిశువు భాషాగ్రహణ ఉపకరణంతో జన్మిస్తాడని వ్యక్తీకరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బండూరా, చామ్స్కీ, రోజర్స్, వైగుడ్స్కీ. చామ్స్కీ. సమగ్ర మూర్తిమత్వం గల వ్యక్తి లక్షణం: అసహనం, నిరాశ, సాంఘిక అస్థిరత్వం, ముందుచూపు. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం తరగతి అన్వయనానికి సంబంధించి సరికాని ప్రవచనం. సో సరికానిది ఏంటి అని అడిగారు. సమాధానం కంటే ప్రక్రియ ముఖ్యం. అభ్యసన సంసిద్ధతను బట్టి పాఠ్యాంశాన్ని బోధించడం. పిల్లలను పెద్దల వలె ఆలోచించే విధంగా తయారు చేయడం. అభివృద్ధి పురోగతిలో వ్యక్తిగత తారతమ్యాలను అంగీకరించడం. సో సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంత తరగతి అన్వయానికి సంబంధించి సరికాని ప్రవచనం. పిల్లలను పెద్దల వలె ఆలోచించే విధంగా తయారు చేయడం. శిశువు స్వతంత్రంగా చేయగలిగిన సామర్థ్యానికి, ఎక్కువ జ్ఞానం కలిగిన వారి సహకారంతో చేయగలిగిన సామర్థ్యానికి మధ్య గల తేడాను ఇలా పిలుస్తారు: సామీప్య వికాస మండలం, దూరస్థ వికాస మండలం, మధ్యస్థ వికాస మండలం, తాత్కాలిక వికాస మండలం. సో సామీప్య వికాస మండలం అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ప్రయోగాలు చేయడం, అభినయించడం ద్వారా సులభంగా అభ్యసించే వారిని గిల్గాడ్ క్రింది రకంగా వర్ణించారు: శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు, శ్రవణాభ్యాసకులు, దృశ్యాభ్యాసకులు, ప్రత్యేక అభ్యాసకులు. శారీరక స్పర్శాత్మక అభ్యాసకులుగా వర్ణించారు. నెక్స్ట్, అంతర్దృష్టి అభ్యసనకు సంబంధించిన తరగతి అన్వయానికి వ్యతిరేక భావన: డ్రిల్లింగ్ను ప్రోత్సహించాలి, విద్యార్థులలో జ్ఞాన నిర్మాణం జరిగేలా చేయాలి, విద్యార్థులను అభ్యసనం వైపు ప్రేరేపించాలి, భాగాల కన్నా అంశాల మొత్తానికి ప్రాధాన్యతనివ్వాలి. సో డ్రిల్లింగ్ను ప్రోత్సహించాలి అంట.
కుడివైపు స్టీరింగ్ గల వాహనాన్ని నడిపే అలవాటు గల డ్రైవర్కు హఠాత్తుగా ఎడమవైపు స్టీరింగ్ గల వాహనం ఇవ్వబడింది. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం ప్రతికూల, అనుకూల, శూన్య, ద్విపార్శ్వ. ప్రతికూల: పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగి ప్రయోగాన్ని విరమించిన కొన్ని రోజులకు మరలా నిబంధిత ఉద్దీపనకు, నిబంధిత ప్రతిస్పందన అప్రయత్నంగా రావడాన్ని ఇలా పిలుస్తారు. విరమణము అయత్నసిద్ధ స్వాస్థ్యము, ఉన్నత క్రమ నిబంధనం విచక్షణ. అయత్నసిద్ధ స్వాస్థ్యం: బోధనా యంత్రం క్రింది సిద్ధాంత ఫలితం. సంప్రదాయ నిబంధనం, యత్నదోష అభ్యసనం, కార్యసాధక నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం. సో కార్యసాధక నిబంధనం. బండూర సాంఘిక అభ్యాసనంలో సోపానాల సరియైన వరుస క్రమం. ధారణ అవధానం, నిష్పాదన పునర్బలనం. నిష్పాదన ధారణ అవధానం పునర్బలనం, అవధానం నిష్పాదన ధారణ పునర్బలనం, అవధానం ధారణ నిష్పాదన పునర్బలనం. సో ఆన్సర్ అవధానం ధారణ నిష్పాదన పునర్బలనం. పరీక్షల కోసం షేక్స్పియర్ నాటకాలను చదవడం. అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ, కృత్రిమ ప్రేరణ. సో బహిర్గత ప్రేరణ: విస్మృతికి కారణం కానిది ఏకాగ్రత, అవరోధం, దమనం, అనుపయోగం. ఏకాగ్రత: ఆర్టీఈ యాక్ట్ 2009 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాల ఆవాస ప్రాంతానికి ఈ పరిధిలో ఉండాలి. సో ఎంత దూరంలో ఉండాలి? 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, లేదా 5 కిలోమీటర్లు. సో 3 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. కింది వానిలో సామూహిక అభ్యసన విధానం: చర్చలు, దూర విద్య, వనరుల ఆధారిత అభ్యసనం, కార్యక్రమయుత అభ్యసనం. సో చర్చలు ఆన్సర్. నెక్స్ట్ వన్: సహాయార్థికి తన సమస్యను తానే పరిష్కరించుకునే సామర్థ్యం, వివేచన ఉన్నాయని, వాటిని వినియోగించుకునేందుకు కావలసిన సహాయాన్ని మాత్రమే మంత్రణకుడు అందిస్తే సరిపోతుందనే ప్రాతిపదికన నిర్మించబడిన మంత్రణ విధానం. నిర్దేశక, అనిర్దేశక, శ్రేష్ఠ గ్రహణ, అధికారయుత. అనిర్దేశక: హీతర్ సిద్ధాంతం ప్రకారం అన్వేషణాత్మక అభ్యసనంలో మొదటి స్థాయి నిర్మాణాత్మక విచారణ, విచారణ నిర్ధారణ, విచారణ మార్గనిర్దేశన, విచారణ నిజమైన నిర్ధారణ. నిర్ధారణ విచారణ: సహకార అభ్యసన తరగతి గది లక్షణం కానిది విద్యార్థులు ఒకరిపై ఒకరు ఆధారపడి పనిచేస్తారు, విద్యార్థుల మధ్య సహకారం తక్కువగా ఉంటుంది, విద్యార్థులలో వ్యక్తిగత బాధ్యత జవాబుదారితనం ఉంటుంది, విద్యార్థులు జట్టుగా పనిచేసే సమస్యను సాధిస్తారు. విద్యార్థుల మధ్య సహకారం తక్కువగా ఉంటుందండి. సమ్మిళిత విద్యలో వనరుల నమూనా బోధన వీరితో జరుగుతుంది. రెగ్యులర్ ఉపాధ్యాయుడు ప్లస్ రిసోర్స్ ఉపాధ్యాయుడు, రెగ్యులర్ ఉపాధ్యాయుడు ప్లస్ సంచార రిసోర్స్ ఉపాధ్యాయుడు, ప్రత్యేక శిక్షణ పొందిన రెగ్యులర్ ఉపాధ్యాయుడు, దూర విద్యా కార్యక్రమాల ద్వారా బోధన. సో రెగ్యులర్ ఉపాధ్యాయుడు ప్లస్ రిసోర్స్ ఉపాధ్యాయుడు అనేది జవాబు. బ్రూనర్ ప్రకారం అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని అందించే క్రమశ్రేణి పద్ధతులకు సంబంధించనిది క్రియాత్మక పద్ధతి, చిత్రప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, అంతర్దృష్టి పద్ధతి. అంతర్దృష్టి పద్ధతి: ఉపాధ్యాయ కేంద్రిత తరగతిని సూచించే తరగతి సన్నివేశం, మూల్యాంకనం స్వేచ్ఛాయుత ప్రక్రియ, ఫలితాలకే ప్రాధాన్యత ఉంటుంది, కృత్యాలు విద్యార్థులచే ఎంపిక చేయబడతాయి, జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. ఆన్సర్ ఫలితాలకే ప్రాధాన్యత ఉంటుంది. సో ఇది శిశు వికాసం పెడగాజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇవి 2018 పేపర్లో వచ్చినాయి. సో ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.